హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సంజయ్ మౌలి, హాయ్ సార్, ఐ హ్యావ్ హెవీ డాండ్రఫ్, కెన్ ఐ యూజ్ మినాక్సిడిల్ విత్ డాండ్రఫ్ ఆన్ మై హెడ్? ఇది ఒకటి. రెండోది, ప్యూర్ బాల్డ్ ఏరియాలో కూడా మినాక్సిడిల్ యూజ్ చేస్తే హెయిర్ గ్రో అవుతుందా? ఇప్పుడు మీ తలలో హెవీ డాండ్రఫ్ ఉంది అనుకోండి, మీరు వాడాల్సింది మినాక్సిడిల్ కానే కాదు. అంటే ఆ టైంలో మినాక్సిడిల్ అసలు వాడనే వాడకూడదు. ఫస్ట్ మీకు డాండ్రఫ్ తగ్గాలి, అంటే ఆ ఫ్లేక్స్ పోవాలి, ఆయిల్నెస్ తగ్గాలి, మీ స్కాల్ప్ క్లియర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ మినాక్సిడిల్ వాడే పొజిషన్లో ఉంటారు. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు మీరు మినాక్సిడిల్ వాడకూడదు. ఫస్ట్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ తీసుకొని, ఆ యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకొని, ఆ డాండ్రఫ్ తగ్గిన తర్వాత దెన్ స్టార్ట్ యూజింగ్ మినాక్సిడిల్. రెండో క్వశ్చన్ మీరు ఏం అడిగారంటే, ప్యూర్ బాల్డ్, అంటే నా ఉద్దేశం మీరు అడుగుతున్నది మొత్తం తలంతా ఇంకా బాల్డ్ వచ్చేసింది, ఎటువంటి జుట్టు కనపడట్లేదు, అటువంటి సిచ్యువేషన్లో కనుక మినాక్సిల్ వాడితే ఏమైనా జుట్టు వస్తుందా? అంటే వచ్చే అవకాశం ఉంది, కానీ ఆ జుట్టు బేబీ హెయిర్ ఉంటుంది, చాలా చిన్న చిన్న వెంట్రుకలు, అవి మనం చూస్తే కనిపిస్తాయి. బట్ ఒక వ్యక్తిని దూరం నుంచి చూస్తున్నాం అనుకోండి, ఈ వ్యక్తి బాల్డా లేకపోతే జుట్టు ఉందా అంటే ఎవరైనా ఆ వ్యక్తిని చూసి బాల్డ్ అనే అంటారు. సో అటువంటి జుట్టు, నేనేమంటానంటే అటువంటి జుట్టుతో ఉపయోగం లేదు. మినాక్సిల్ ఎప్పుడు వాడాలని మీరు నిర్ణయం తీసుకున్నా, మీకు అర్లీగా హెయిర్ లాస్ అవుతుంది అంటే మినాక్సిల్ బాగా పనిచేస్తుంది. హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోయి బట్టలు స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది అంటే మినాక్సిల్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.